టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన డిక్సన్ టీవీ కంపెనీ కార్మికులను కలుసుకున్నారు. తాను నాటిన మొక్క ఇప్పుడు వేల మందికి ఆసరాగా నిలవడంపై లోకేష్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. డిక్సన్ టీవీల తయారీ పరిశ్రమను అప్పట్లో టీడీపీ హయాంలో లోకేష్ ఏపీకి తీసుకొచ్చారు. డిక్సన్ పరిశ్రమ యాజమాన్యం సుమారు 100 కోట్లు పెట్టుబడి పెట్టిందని, ఈ పరిశ్రమతో 1000 మంది ప్రత్యక్షంగా 5,000 మంది పరోక్షంగా ఉపాధి లభించిందని లోకేష్ అన్నారు. కార్మికులను డిక్సన్ పరిశ్రమకు తీసుకువెళ్తున్న బస్సులోకి ఎక్కిన లోకేష్ బస్సులో ఉన్న మహిళా కార్మికులను చూసి మురిసిపోయారు. నాడు డిక్సన్ పరిశ్రమను ఏపీకి తీసుకువచ్చింది తానే అని, ఇవాళ డిక్సన్ పరిశ్రమలో పనిచేసేందుకు వెళుతున్న ఈ అక్క చెల్లెమ్మలను చూస్తుంటే హృదయం ఉప్పొంగిపోతోందంటూ లోకేష్ తన ఆనందాన్ని పంచుకున్నారు. గత 4 ఏళ్లలో ఇలాంటి ఒక్క కంపెనీ జగన్ తీసుకువచ్చాడా? ఒక్కరికైనా ఉద్యోగ అవకాశం కల్పించాడా అంటూ లోకేష్ ప్రశ్నించారు. అటు పాదయాత్రలో భాగంగా రాగిగుంటలో ముదిరా సామాజిక వర్గానికి చెందిన వారితో లోకేష్ ముఖాముఖి సమావేశమయ్యారు. వారు చెప్పిన సమస్యలను ఆయన శ్రద్ధగా విన్నారు. పార్టీ పరంగా ముదిరాజులకు ప్రాధాన్యత ఇస్తామని, అధికారంలోకి రాగానే ముదిరాజ్ కార్పొరేషన్ను పునరుద్ధరిస్తామని లోకేష్ మాట ఇచ్చారు. ముదిరాజులకు ఏపీఐఐసి ద్వారా భూములు కేటాయిస్తామని, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. తర్వాత యువతతో సమావేశమైన లోకేష్ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాఠశాలల పునరుద్ధరణ చేస్తామని, ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేపడతామన్నారు. వేధింపులకు గురవుతున్న ప్రైవేట్ పాఠశాలలకు కూడా న్యాయం చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.